నూనె పోసినావా ఆవాలు ఉట్టి గొప్పి వేయాలి ఉద్దిపప్పు వేసుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు దీంట్లో నూనెలో వేయాలి మళ్ళీ తెల్లగడ్డ వేయాలి దీంట్లో చెప్తాం మరి చేపల పులుసుకు మెంతులు పొడేయాలి వైద్యంగా అన్ని బాగా కలుపుకొని దాంట్లో సాల్ట్ కొలిపేయాలి కొద్దిగా పసుపు పొడి వేసి దీన్ని బాగా కలుపుకోవాలి కరింపాకు వేసి బాగా పలపలాని యాగాలి ఇప్పుడు జంటితో బాగా కలబెట్టుకొని సేవ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపులుపు దీంట్లో నూనెలో పోసుకోవాలి నెంటితో బాగా కలబెట్టుకొని ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి సాల్ట్ వేసిన తర్వాత బాగా చింతపులుపులో కలిపేసి పులుపులో కారి వేయాలి మిరపకాయ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది మిరప పొడి ఇప్పుడు మిరప పొడిని ఈ చింత పులుపులో బాగా కలుపుకొని అది బాగా తెల్లు రావాలి తెల్లు వచ్చినాక చేపలన్నీ దాంట్లో వేస్తే బాగా కారం పడుతుంది పులుపు పడుతుంది బాగా కలుపుకొని తెల్లు వచ్చేదాకా బాగా పొంగు వచ్చేదాకా ప్లేట్ మూసిపెట్టి మళ్ళీ ఇట్లా మూసిపెట్టి బాగా తెల్లు రావాల తెల్లు రావాల బాగా తెల్లు వచ్చినాక పొంగు వచ్చినాక ఈ చేపలు దాంట్లో వేసి బాగా ఉడికి కారము ఉప్పు పట్టినాక చూసి దింపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో చేపలు మెల్లిగా వేసుకొని ఇవి బాగా తెల్లు వచ్చినాక దింపుకోవాల బాగా కలబెట్టి ప్లేట్ పోసేసి ఉడికితే బాగుంటుంది మళ్ళీ మూతెత్తి గెంటెత్తుకొని శుద్ధంగా ఉడికిందా ఉడకలేదా చూసి దింపుకోవాలి బాగుండే చేపల కోడి కలబెట్టండి చిన్నది పైకి ఇప్పుడు కలబెట్టి ఒక తీసి ఎత్తుకొని ఉడికిందా ఉడకలేదా అని చూడాలి ఇప్పుడు ఇప్పుడు చేపల పులుసు రెడీ అయింది ఎంతో రుచికరంగా చిన్న చిన్నగా నేలకు రుచి ఎక్కుతుంది